the best academy. Hi friends, welcome to Harish Academy. ఈ రోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచి 2024 వార్తల్లోకి వచ్చింది. ఈరోజు వార్తల్లోకి వచ్చిన సూచిని విడుదల చేసే సంస్థలు ఏంటి, ఆ సంస్థల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, మరి ఈ సంవత్సరం విడుదలైన సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఎన్ని దేశాల్లో, మరి ఈ సూచిలో భారతదేశం యొక్క స్కోర్ ఏ విధంగా ఉంది, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ప్రపంచ ఆకలి సూచిని రిలీజ్ చేయడం జరుగుతుంది, ఈ పాయింట్ చూస్తే సరిపోతుంది ఈ సూచి విషయానికి వస్తే. సో 2024 సంవత్సరానికి గాను వార్తల్లోకి వచ్చిన ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచి 2024లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 105వ స్థానం. ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఈ సూచి విడుదల కోసం అంటే 127 దేశాల్లో. సో అన్ని దేశాలు పరిగణలోకి తీసుకోలేదు. సో 127 దేశాలను పరిగణలోకి తీసుకుంటే అందులో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 105వ స్థానము. మరి ఈ సూచిని ప్రతి ఏటా రిలీజ్ చేసే సంస్థలు ఏంటంటే రెండు సంస్థలు, ఒకటి ఐర్లాండ్కి చెందిన కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే సంస్థ, సెకండ్ వచ్చేసి జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న హెల్త్ హంగర్ లైఫ్ లేదా హెల్త్ హంగర్ ఇన్ఫే అంటారు, గుర్తుంచుకోండి ఈ రెండు సంస్థలు, ఒకటి ఐర్లాండ్ ఒకటి జర్మనీకి చెందింది. మరి ఈ సంవత్సరం విడుదలైన సూచి 8వ ఎడిషన్ అంటే 19th ఎడిషన్, 19వ ఎడిషన్. మరి ఈ సంవత్సరం విడుదలైన సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అన్న, 105వ స్థానం అన్నా కదా, మరి భారతదేశం యొక్క స్కోర్ ఎంత ఈ సూచి పరంగా చూస్తే అంటే 29.3 out of 100. ఇక్కడ ఆందోళనకర జాబితాలో భారతదేశాన్ని చేర్చారు ఈ సూచిని రిలీజ్ చేసే సమయంలో ఈ సూచిని విడుదల చేసే సంస్థలు, గుర్తుంచుకోండి. సో ఎంత అండ్ ఎన్ని దేశాలు, ఏ విధంగా ఉంది. నెక్స్ట్, మరి ఈ సూచిని విడుదల చేయడానికి ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే, ఒకటి అండర్ నరిష్మెంట్, సెకండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ, థర్డ్ వచ్చేసి చైల్డ్ వేస్టింగ్ అండ్ ఫోర్త్ వచ్చేసి చైల్డ్ స్టంటింగ్. ఈ 4 అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచ ఆకలి సూచిని రిలీజ్ చేయడం జరిగినాయి కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ హెల్త్ హంగర్ ఇన్ఫే అనే సంస్థ, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్, ప్రకృతి విపత్తులు. ఇటీవల తరచూ మనము విపత్తుల ప్రభావితమైన ప్రాంతాల గురించి చూస్తున్నాము. గత 2 నెలల కింద వయనాడు, కేరళలో సంభవించిన వరదలే కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ముఖ్యంగా ఖమ్మం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఈ ప్రాంతాలు కానీ వార్తలకు వచ్చినాయి వరదల కారణంగా. సో తరచూ ఏదో ఒక విపత్తు చూస్తున్నాం. అలా విపత్తుల కారణంగా ఏ విధంగా వ్యయం జరుగుతుంది భారతదేశంలో, వాటి నిర్వహణకు కానివ్వండి, విపత్తు సంబంధించిన ప్రాంతాల్లో మళ్ళీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం కానీ అని గణాంకాలు వార్తలకు వచ్చినాయి, అఫీషియల్ స్టాట్స్. సో ప్రకృతి విపత్తులకు భారీ వ్యయం, తుఫానులు, వరదలు, పిడుగుపాట్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు దేశంలో ఏటా వేలాది మందిని బలి తీసుకుంటున్నాయి, లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు నాశనమైపోతున్నాయి. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన ప్రజలకు సాయం చేయడం, నాశనమైన రోడ్లు, విద్యుత్ వంటి వ్యవస్థలను పునరుద్ధరించడం వంటి చర్యల కోసం ఏటా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. 2022-23లో మహారాష్ట్ర 7,948 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 1,021 కోట్ల రూపాయలు వెచ్చించాయంట. అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఏ విధంగా ఖర్చు జరుగుతుంది ప్రకృతి విపత్తుల కారణంగా సహాయక చర్యల్లో భాగంగా పునరుద్ధరించడం కోసం చేస్తున్న ఖర్చు ఏంటి అని చెప్పేసి గణాంకాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి కూడా లింక్ చేసుకోవచ్చు మీరు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇక భారతదేశంలో టెక్స్టైల్ రెడీమేడ్, సో వస్త్ర పరిశ్రమకు సంబంధించి టార్గెట్ ఏ విధంగా నిర్ణయించుకుంది భారత ప్రభుత్వం అంటే, ఇండియాస్ టెక్స్టైల్ సెక్టార్ టార్గెట్స్ $350 బిలియన్ బై 2030 అని చెప్పేసి గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారు ఇటీవల ఈ గణాంకాలను రిలీజ్ చేశారు. మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏవైతే ఉంటే వాటి గురించి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ కానివ్వండి, వార్తలు నిలుస్తున్న సూచీల గురించి కానివ్వండి, విన్యాసాల గురించి కానీ, జిఐ ట్యాగ్ సంబంధిత అంశాల గురించి కానీ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్ వారు ఇటీవల ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ సెంటర్, సైబర్ అనే పదం తరచూ మనం వింటూ ఉంటాం, ముఖ్యంగా ప్రస్తుతం మనం ఆన్లైన్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాము, ఆన్లైన్లో జరుగుతున్న మోసాల గురించి చూస్తున్నాం,
సో సైబర్ రిలేటెడ్. సో వాటికి చెక్ పెట్టడానికి సైబర్ సెక్యూరిటీ సెంటర్, సైబర్ భద్రతా కేంద్రాన్ని ఐఐటి వారు, ఐఐటి మద్రాస్ వారు ఏర్పాటు చేశారు. దీనివల్ల కారణం ఏంటంటే, టు బూస్ట్ ఫండమెంటల్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ దట్ డ్రైవ్స్ ఇన్నోవేషన్స్ ఇన్ ద కంట్రీ, భారతదేశంలో నవకల్పన కోసం ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ ల్యాండ్ మార్క్ డెసిషన్ టేకెన్ ఫర్ టీబీ ముక్త భారత్, భారతదేశంలో టీబీ, భారతదేశాన్ని టీబీ రహిత దేశంగా మార్చడానికి ప్రత్యేక చొరవ. ఇప్పటికే భారతదేశంలో అమల్లో ఉన్న ఒక స్కీమ్ టీబీ రిలేటెడ్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో అమలవుతుంది. ఏంటి? నిక్షయ్ పోషణ్ యోజన. నిక్షయ్ పోషణ్ యోజన భారతదేశంలో టీబీకి సంబంధించి వారికి ఇస్తున్న నెలవారీ ఒక సహాయకం అని చెప్పవచ్చు, ఆర్థిక సహాయం. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో అమలవుతుంది. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి జేపీ నడ్డా గారు కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, 500 రూపాయలు నెలకిచ్చే ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఇప్పుడు 1000 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. టీబీ ముక్త్ భారత్గా భారతదేశాన్ని చూడడానికి. అండ్ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తోంది. అజయ్ బంగా గారు ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వరల్డ్ బ్యాంకుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఒక ఫండ్, ముఖ్యంగా 2022 ఫిబ్రవరి మంత్ నుండి కూడా మనము యుక్రెయిన్పై రష్యా చేస్తున్న దండయాత్ర దాడి గురించి చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో యుక్రెయిన్కి ఆర్థిక సాయం మరియు ఆదుకోవడానికి ప్రపంచంలోని కొన్ని ప్రముఖ దేశాల సహాయంతో ఏర్పాటు చేయబడిన ఒక నిధి వరల్డ్ బ్యాంక్ చొరవతో. ఆ నిధి పేరు ఏంటంటే ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ ఫండ్, FIH, ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ ఫండ్. సో దీనికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ వారు ఏర్పాటు చేస్తారు ఎవరి సహకారంతో. వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ క్రియేట్స్ న్యూ ఫండ్ ఫర్ యుక్రెయిన్, యుక్రెయిన్ కోసం విత్ సపోర్ట్ ఫ్రమ్ US, అమెరికా, జపాన్, కెనడా సహాయంతో ఈ ఫండ్ని సో వరల్డ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ నిధి ఎవరి కోసము, ఎవరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాయింట్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసేసి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థలకి కేటాయిస్తున్న ర్యాంకులు. సో టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం ప్రపంచ టాప్ 10 యూనివర్సిటీల విషయానికి వస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూకే కేంద్రంగా పనిచేస్తోంది, ప్రపంచంలో టాప్ యూనివర్సిటీగా మరొకసారి స్థానాన్ని పొందింది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి MIT మెసాచ్యుసెట్స్, సో యూనివర్సిటీ అమెరికాకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి హార్వర్డ్ US, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్టన్ US. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత కేంబ్రిడ్జ్, ఓకేనా, కేంబ్రిడ్జ్ వచ్చేసి యూకే. ఇక భారతదేశం విషయానికి వస్తే టాప్ 10లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మొదటి స్థానం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ప్రపంచంలో 251 నుండి 300 ర్యాంకుల మధ్య చోటు పొందిన భారతదేశంలోని విద్యా సంస్థగా చెప్పవచ్చు. ఇక భారతదేశం నుండి సెకండ్ అన్నావర్సిటీ, ఓకేనా, గిండి తమిళనాడు సంబంధించింది. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో టాప్ 3 గుర్తుంచుకోండి, భారతదేశంలో టాప్ 3 గుర్తుంచుకోండి, సరిపోతుంది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్. నెక్స్ట్ వచ్చేసేసి సో లుపెక్స్ మిషన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. లుపెక్స్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. లుపెక్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. లుపెక్స్ అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, గుర్తుపెట్టుకోండి. సో లూనార్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటిది, చంద్రుడు. సో చంద్రునిపై పరిశోధన కోసం అని గుర్తుపెట్టుకోండి. సో చంద్రునిపైన పరిశోధన కోసం ఉద్దేశించబడిన లుపెక్స్ మిషన్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్కి ఇండియాస్ భారతదేశానికి సంబంధించిన నేషనల్ స్పేస్ కమిషన్ వారు ఆమోదముద్ర వేశారు. మరి ఈ ప్రాజెక్ట్, ఈ మిషన్ని ఇస్రో ఎవరి సహకారంతో అమలు చేయబోతుందంటే, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విత్ జక్సా, జక్సా అంటే జపాన్కి సంబంధించి స్పేస్ పరిశోధనలు చేసే సంస్థ. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్థ ఉంటుంది, ఇండియా అనగానే ఇస్రో, అమెరికా అనగానే నాసా, రష్యా అనగానే రాస్ కాస్మోస్, జపాన్ అనగానే జక్సా, ఇలా. సో ఇస్రో జక్సా సంయుక్తంగా లుపెక్స్ మిషన్కి ఇటీవల నేషనల్ స్పేస్ కమిషన్ వారు ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మూన్స్ రీసోర్సెస్ని ఐడెంటిఫై చేయడం, వాటిపైన అధ్యయనం చేయడము. మనందరికీ తెలుసు 2023 ఆగస్ట్ 23 ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది జస్ట్ బికాజ్ ఆఫ్ చంద్రయాన్ 3 ఆఫ్ ఇస్రో, గుర్తుపెట్టుకోండి.
సో చంద్రుని పైన చంద్రయాంత్రి చంద్రుని యొక్క దక్షిణ ధృవం పైన ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారతదేశము. విక్రమ్ ల్యాండరు, ప్రజ్ఞాన్ రోవర్ ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. కామన్గా ఏ రాష్ట్రంలో అయినా కూడా జిల్లాలు అనేవి కామన్, డిస్టిక్స్ ఉంటాయి, డిస్టిక్స్ ఆర్ కామన్ ఇన్ ఎవ్రీ స్టేట్. కానీ మొదటిసారి కో డిస్టిక్స్ని ఏర్పాటు చేస్తూ, కో డిస్టిక్స్ ఉప జిల్లాలు అని చెప్పొచ్చు, ఇది కూడా డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అని చెప్పొచ్చు. మనము కేంద్రీకృత, వికేంద్రీకృత ఈ రెండింటి గురించి మీకు ఐడియా ఉంటుంది. సో డీసెంట్రలైజ్డ్ అనగా మనకు పంచాయతీరాజ్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా, సో ఇది కూడా డీసెంట్రలైజేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పొచ్చు. ప్రజలందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే సేవలు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి కో జిల్లాలను, కో డిస్టిక్స్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది అంటే అస్సాం. అస్సాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, అస్సాం. ఓకేనా, అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది, హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల ఒక సమ్మిట్ అనుకోవచ్చు, లేదా ఒక కాన్ఫరెన్స్. ఏంటా కాన్ఫరెన్స్ అంటే ద ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ అనేది ఇటీవల ముగిసింది. ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ వ్యవసాయానికి సంబంధించిన కాన్ఫరెన్స్ ఎవరు సంయుక్తంగా నిర్వహించారంటే ఐఐటి రోపార్. ఐఐటి రోపార్ అంటే పంజాబ్కి సంబంధించిన ఐఐటి, మరియు ఐసిఎఫ్ఈ అనే సంస్థ. ఐసిఎఫ్ఈ అంటే ఏంటి, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సు, దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సదస్సు, ద ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్. సో వ్యవసాయ రంగంలో వస్తున్న పరిణామాలు కానివ్వండి, ప్రస్తుతం ఉన్న ఇన్నోవేషన్స్ గురించి ప్రత్యేక ఒక వేదికగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ప్రపంచ ఆకలి సూచి, భారతదేశం యొక్క స్థానం ఎంత, మొత్తం ఎన్ని దేశాల్లో. నెక్స్ట్ ప్రకృతి విపత్తులకు సంబంధించి చేస్తున్న ఖర్చు ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రాల్లో. అండ్ ఇండియాస్ టెక్స్టైల్ సెక్టార్ టార్గెట్ ఏ విధంగా నిర్ణయించుకోవడం జరిగింది 2030 వరకు. అండ్ ఐఐటి మద్రాస్ వారి ఇన్నోవేషన్ ఏంటి, సైబర్ సెక్యూరిటీ సెంటర్. అండ్ నిక్షయ్ పోషణ్ యోజన ఇచ్చే ఆర్థిక సాయం ఏదైతే ఉంటుందో డబ్లింగ్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ వరల్డ్ బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ ఫండ్ ఫర్ యుక్రెయిన్ ఎవరి సహకారంతో అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్, సో భారతదేశం నుండి ఏంటి, ప్రపంచంలో ఏంటో చూడండి. అండ్ లుపెక్స్ మిషన్, లుపెక్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చూడండి, దేనిపైన అధ్యయనం కోసం, ఎవరి సహకారంతో, ఎందుకు వార్తల్లోకి వచ్చింది. సో భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం వార్తల్లోకి వచ్చింది. జిల్లాలు కాకుండా ఉప జిల్లాలను కూడా ఏర్పాటు చేస్తుంది, జిల్లా పరిధిలో ఉప జిల్లాలు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ముగిసిన ద ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ న్యూఢిల్లీ వేదికగా ఎవరు నిర్వహించారు చూడండి, సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. సో వరల్డ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ నిధి ఎవరి కోసము, ఎవరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ పాయింట్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసేసి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థలకి కేటాయిస్తున్న ర్యాంకులు. సో టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం ప్రపంచ టాప్ 10 యూనివర్సిటీల విషయానికి వస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూకే కేంద్రంగా పనిచేస్తోంది, ప్రపంచంలో టాప్ యూనివర్సిటీగా మరొకసారి స్థానాన్ని పొందింది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఎంఐటి మెసాచ్యుసెట్స్, సో యూనివర్సిటీ అమెరికాకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి హార్వర్డ్ యుఎస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్టన్ యుఎస్, సో గుర్తుపెట్టుకోండి. తర్వాత కేంబ్రిడ్జ్, ఓకేనా, కేంబ్రిడ్జ్ వచ్చేసి యూకే. ఇక భారతదేశం విషయానికి వస్తే టాప్ 10 ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మొదటి స్థానం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ ప్రపంచంలో 251 నుండి 300 ర్యాంకుల మధ్య చోటు పొందిన భారతదేశంలోని విద్యా సంస్థగా చెప్పొచ్చు. ఇక భారతదేశం నుండి సెకండ్ అన్నావర్సిటీ, ఓకేనా, గిండి తమిళనాడు సంబంధించింది. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో టాప్ 3 గుర్తుంచుకోండి, భారతదేశంలో టాప్ 3 గుర్తుంచుకోండి, సరిపోతుంది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్. నెక్స్ట్ వచ్చేసేసి సో లుపెక్స్ మిషన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. లుపెక్స్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. లుపెక్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్,
లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, లుపెక్స్ అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, గుర్తుపెట్టుకోండి. సో లూనార్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటిది, చంద్రుడు. సో చంద్రునిపై పరిశోధన కోసం అని గుర్తుపెట్టుకోండి. సో చంద్రునిపైన పరిశోధన కోసం ఉద్దేశించబడిన లుపెక్స్ మిషన్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్కి ఇండియాస్ భారతదేశానికి సంబంధించిన నేషనల్ స్పేస్ కమిషన్ వారు ఆమోదముద్ర వేశారు. మరి ఈ ప్రాజెక్ట్, ఈ మిషన్ని ఇస్రో ఎవరి సహకారంతో అమలు చేయబోతుందంటే, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విత్ జక్సా. జక్సా అంటే జపాన్కి సంబంధించి స్పేస్ పరిశోధనలు చేసే సంస్థ. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్థ ఉంటుంది. ఇండియా అనగానే ఇస్రో, అమెరికా అనగానే నాసా, రష్యా అనగానే రాస్కాస్మోస్, జపాన్ అనగానే జక్సా, ఇలా. సో ఇస్రో జక్సా సంయుక్తంగా లుపెక్స్ మిషన్కి ఇటీవల నేషనల్ స్పేస్ కమిషన్ వారు ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మూన్స్ రీసోర్సెస్ని ఐడెంటిఫై చేయడం, వాటిపైన అధ్యయనం చేయడము. మనందరికీ తెలుసు 2023 ఆగస్ట్ 23 ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది, జస్ట్ బికాజ్ ఆఫ్ చంద్రయాన్3 ఆఫ్ ఇస్రో, గుర్తుపెట్టుకోండి. సో చంద్రుని పైన, చంద్రయాన్3 చంద్రుని యొక్క దక్షిణ ధృవం పైన ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారతదేశము. విక్రమ్ ల్యాండరు, ప్రజ్ఞాన్ రోవర్ అన్నీ కూడా మీకు తెలిసినవే. ఇక నెక్స్ట్ వచ్చేసేసి, ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. కామన్గా ఏ రాష్ట్రంలో అయినా కూడా జిల్లాలు అనేవి కామన్, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ ఆర్ కామన్ ఇన్ ఎవ్రీ స్టేట్. కానీ మొదటిసారి కో డిస్ట్రిక్ట్స్ని ఏర్పాటు చేస్తూ, కో డిస్ట్రిక్ట్స్ ఉప జిల్లాలు అని చెప్పొచ్చు, ఇది కూడా డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అని చెప్పొచ్చు. మనము కేంద్రీకృత వికేంద్రీకృత ఈ రెండింటి గురించి మీకు ఐడియా ఉంటుంది. సో డీసెంట్రలైజ్డ్ అనగానే మనకు పంచాయతీరాజ్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా, సో ఇది కూడా డీసెంట్రలైజేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పొచ్చు. ప్రజలందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే సేవలు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి కో జిల్లాలను, కో డిస్ట్రిక్ట్స్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది అంటే అస్సాం. అస్సాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, అస్సాం. ఓకేనా, అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది, హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి, ఇటీవల ఒక సమ్మిట్ అనుకోవచ్చు, లేదా ఒక కాన్ఫరెన్స్. ఏంటా కాన్ఫరెన్స్ అంటే, ద ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ అనేది ఇటీవల ముగిసింది. ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ వ్యవసాయానికి సంబంధించిన కాన్ఫరెన్స్ ఎవరు సంయుక్తంగా నిర్వహించారంటే, ఐఐటి రోపార్. ఐఐటి రోపార్ అంటే పంజాబ్కి సంబంధించిన ఐఐటి, మరియు ఐసిఎఫ్ఈ అనే సంస్థ. ఐసిఎఫ్ఈ అంటే ఏంటి, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, సంయుక్తంగా నిర్వహించిన సదస్సు, దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సదస్సు, ద ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్. సో వ్యవసాయ రంగంలో వస్తున్న పరిణామాలు కానివ్వండి, ప్రస్తుతం ఉన్న ఇన్నోవేషన్స్ గురించి ప్రత్యేక ఒక వేదికగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచి, భారతదేశం యొక్క స్థానం ఎంత, మొత్తం ఎన్ని దేశాల్లో. నెక్స్ట్, ప్రకృతి విపత్తులకు సంబంధించి చేస్తున్న ఖర్చు ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రాల్లో. అండ్ ఇండియాస్ టెక్స్టైల్ సెక్టార్ టార్గెట్ ఏ విధంగా నిర్ణయించుకోవడం జరిగింది 2030 వరకు. అండ్ ఐఐటి మద్రాస్ వారి ఇన్నోవేషన్ ఏంటి, సైబర్ సెక్యూరిటీ సెంటర్. అండ్ నిక్షయ్ పోషణ్ యోజన ఇచ్చే ఆర్థిక సాయం ఏదైతే ఉంటుందో డబ్లింగ్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ వరల్డ్ బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ ఫండ్ ఫర్ యుక్రెయిన్ ఎవరి సహకారంతో అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్. సో భారతదేశం నుండి ఏంటి, ప్రపంచంలో ఏంటో చూడండి. అండ్ లుపెక్స్ మిషన్, లుపెక్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చూడండి, దేనిపైన అధ్యయనం కోసం, ఎవరి సహకారంతో, ఎందుకు వార్తల్లోకి వచ్చింది. సో భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం వార్తల్లోకి వచ్చింది. జిల్లాలు కాకుండా ఉప జిల్లాలను కూడా ఏర్పాటు చేస్తుంది, జిల్లా పరిధిలో ఉప జిల్లాలు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇటీవల ముగిసిన ద ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ న్యూఢిల్లీ వేదికగా ఎవరు నిర్వహించారు చూడండి, సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్ లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.